ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఈరోజు నా సహచరుడు మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు ఇక లేరు అని చెప్పి ఊహించుకునేదానికి కూడా ఆలోచన చేయడానికి కూడా మేమంతా కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, తాను నాకు పార్టీకి అండ్ తాను చేసిన పనుల దృష్ట్యా, మంచి పనుల దృష్ట్యా రాష్ట్రానికి కూడా తాను లేకపోవడం నష్టమే అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, గౌతమ్ నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. అధ్యక్ష, స్నేహితుడనే స్నేహితుడు ఒకడే స్నేహం అనేదే కాకుండా నాకన్నా ఒక సంవత్సరం వయసులో కూడా పెద్దవాడు. అధ్యక్ష, పెద్దవాడు అయినప్పటికీ కూడా అధ్యక్ష ఏ రోజు కూడా నన్ను స్వయంగా అన్నా అని అనుకునే రకం అధ్యక్ష. అంటే అంత విశ్వసించేవాడు, అంత నమ్మకం ఉంచేవాడు. ఏదైనా నేను ఏదైనా చెప్తే నాకు ఏం కావాలి, ఏం నచ్చుతుంది అని కూడా తనంతటి తానే తపించి చేసేవాడు అధ్యక్ష. అటువంటి ఒక మంచి స్నేహితుడిని, ఒక మంచి ఎమ్మెల్యేని పోగొట్టుకున్నాను అని అంటే, పోయాడు ఇక లేరు అని అంటే నిజంగా జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష, మంచి చదువులు చదివాడు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ లండన్లో, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో, మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడికి వచ్చి రాజకీయాలలో నేను తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి అడుగులు వేసినప్పుడు తాను రాజకీయాల్లో కూడా లేడు అధ్యక్ష. వాళ్ళ నాన్న అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో నేను ఈ స్థానానికి వస్తానని చెప్పి బహుశా ఎవరు ఊహించుండకపోవచ్చు. ఈ స్థానానికి వస్తానని చెప్పి బహుశా నేను కూడా ఊహించుండకపోవచ్చు అధ్యక్ష. ఆ రోజుల్లో ఒక మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ కింద కాంగ్రెస్ పార్టీతో విభేదించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం, బయటకు వచ్చిన సందర్భంలో అతి తక్కువ మంది అధ్యక్ష నాతో పాటు ఉండడానికి సాహసించినారు. అటువంటి కొద్ది వ్యక్తుల్లో గౌతమ్ కూడా ఒకడు అధ్యక్ష. ఆ రోజులో తన ఇంకా పూర్తిగా రాజకీయాల్లో లేకపోయినా కూడా రాజ్మోహన్ అన్న మీద కూడా, తన నాన్న మీద కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ప్రభావితం చేసింది అధ్యక్ష. రాజ్మోహన్ అన్న కూడా నాతో నిలబడడానికి గౌతమ్తో నాకున్న స్నేహం మోర్ ఇంపార్టెంట్లీ, గౌతమ్కు నా పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను చేయగలుగుతాను అన్న నమ్మకం మోస్ట్ ఇంపార్టెంట్లీ తనను నడిపించింది. తన కుటుంబాన్ని కూడా నా వెంట నడిపించే ప్రయత్నంలో అడుగులు ముందుకు వేశాడు అధ్యక్ష. అటువంటి మంచి స్నేహితుడిని పోగొట్టుకోవడం నిజంగా బాధాకరమైన విషయమే. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మన క్యాబినెట్లో అయితే 6 శాఖలు ప్రాతినిధ్యం వహించాడు. ఇండస్ట్రీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంటు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, షుగర్ ఇండస్ట్రీ, స్కిల్లింగ్, 6 శాఖలు కూడా సమర్థవంతంగా తాను పనిచేయడమే కాకుండా అధ్యక్ష, ఈ మధ్యకాలంలోనే దుబాయ్ ఎక్స్పోకు కూడా తను
వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళకముందు నన్ను కూడా కలిశాడు. నన్ను కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి నేను కూడా చెప్పడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా పేపర్లలోనూ టీవీలలోనూ కూడా అక్కడక్కడ ప్రతిరోజు పంపించేవాడు అధ్యక్ష. నాకు ఖచ్చితంగా పలాని పలాని వ్యక్తిని కలిసినాం, పలాని ఇండస్ట్రీ కోసం తాపత్రయపడతా ఉన్నాం, కష్టపడతా ఉన్నామని చెప్పి రోజు సీఎంఓకు ఖచ్చితంగా నాకు చూపించమని చెప్పి కూడా హీ యూస్ టు సోషల్ మీడియాలో ద్వారా పంపించేవాడు అధ్యక్ష. పేపర్లో కూడా బాగా తన గురించి, తను బాగా కష్టపడిన తీరు గురించి కూడా పేపర్లన్నీ కూడా రాయడము, మీడియా చెప్పడము అన్నీ కూడా చూడడం జరిగింది అధ్యక్ష. అట్లా అన్ని రకాలుగా కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి, ఇండస్ట్రీస్ పరంగా కూడా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా అధ్యక్ష గత హయాములకు మన హయాములకు తేడా చిన్న 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 ఎగ్జాంపుల్స్లో చెప్పాలి అని అంటే, గతంలో ఎప్పుడూ కూడా ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఎప్పుడు వినడం అధ్యక్ష. బజాంకాలని, సెంచురీ ప్లైవుడ్ కడపలో బద్వేల్లో రావడం, బంగర్లని, శ్రీ సిమెంట్స్ వచ్చి ఫ్యాక్టరీ పెట్టే దానికోసం అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. ఈ బజాంకాలు, ఈ బంగర్లు, సింగ్వీలు, దిలీప్ సింగ్వీ, సన్ ఫార్మా వచ్చి కలిసిపోవడాలు, ఆదిత్య బిర్లాలు, ఇంతవరకు ఆదిత్య బిర్లా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేదు అధ్యక్ష, మనతోనే అడుగు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళంతా కూడా అధ్యక్ష బంగర్లు కానీ, బజాంకాలు కానీ, సింగ్వీలు కానీ, అదానీలు కానీ, అదానీలు కూడా ఇంతవరకు ఎప్పుడూ కూడా మనం మన ప్రభుత్వం హయాంలోనే రావడం కూడా జరిగింది.